हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल देवरेड्डी वाइब्स मनम पेसरेट्टु अलागे कोब्बरी चटनी एला चेसुकोवालो चूद्दाम। 1 कप राइस, हाफ कप पेसरपप्पु, 2 टेबल स्पून्स वेरुशनग पप्पु, 5 जीडिपप्पु, 3 बादाम पप्पु, 2 टेबल स्पून्स मिनपप्पु, 2 टेबल स्पून्स सग्गु बियम, अलागे हाफ स्पून मेंतुलु అన్నీ వేసుకొని రెండుసార్లు బాగా శుభ్రం చేసుకొని 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి। పెసరట్టు చాలా రుచిగా ఉంటుందండి, చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। ఓవర్ నైట్ నానిన తర్వాత చూసారా బాగా నానిపోయాయి అన్నీ కూడా, అలా ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది। ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చి అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకుందాం। ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ నునుపుగా లేకుండా గ్రైండ్ చేసుకోండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు చట్నీ కోసం 1/2 కప్ కొబ్బరి, 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పు, 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి। ముందుగా వేరుశనగ పప్పు అలాగే పుట్నాల పప్పు వేసుకొని వేపుకొని ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి। కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి। ఇవన్నీ వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి, అలాగే ముందుగానే కట్ చేసి ఉంచుకున్న కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి। కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి, 2 వెల్లుల్లి వేసుకొని వేయించుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి। చేసుకున్న తర్వాత ఇందులోకి పోపు వేసుకుందాం। ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని 1 ఎండుమిర్చి వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకొని చట్నీలో కలిపేసుకోవాలి। ఇప్పుడైతే పెసరట్టు మీదకి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। 2 ఆనియన్స్, 1 టొమాటో, 1 క్యారెట్, అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసి ఉంచుకోండి। 1 స్పూన్ ఘీ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్ వేపుకోండి। ఆనియన్ వేసి తర్వాత క్యారెట్ తురుము వేసి వేయించుకోవాలి, తర్వాత టొమాటో అలాగే కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి, ఎందుకంటే పెసరట్టు మీద వేస్తాం కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది। ఇప్పుడు పెసరట్టు కోసం కొంచెం సోడా పౌడర్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా కలుపుకొని పెసరట్టు వేసుకుందాం। పెసరట్టు అనేది పలుచగా వస్తేనే టేస్ట్ ఉంటుందండి, కాబట్టి ఇలా పలుచగా వేసుకోండి। ఇప్పుడు ఇందులో మసాలా పెట్టుకొని మొత్తం పెసరట్టుకు మొత్తం సరిపడేలా రుద్దుకోవాలి। ఇప్పుడు బాగా పెసరట్టు కాలే వరకు ఉంచుకోవాలి, ఎందుకంటే మనము మరోవైపు తిప్పం కాబట్టి ఒకేసారి బాగా కాలేలా చూసుకోవాలి। చూసారు కదా, ఇలా కాలిన తర్వాత సర్వ్ చేసుకొని తినడమే చాలా టేస్టీగా ఉంటుందండి। ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దేవరెడ్డి వైబ్స్।